ప్రస్తుతం మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే కరోనా వైరస్ వలన మార్కెట్లో ఒక అసాధారణ మరియు ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. స్టాక్ మార్కెట్స్కి మదర్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్గా పరిగణించబడేటువంటి యుఎస్ ఇండైసెస్ డౌ జోన్స్ హిస్టరీలోనే ఈ వారం నియర్లీ 2 times ట్రేడింగ్ని హాల్ట్ చేయటం మరియు మార్కెట్ ఒడిదొడుకులకి లోనవటం మనం అబ్జర్వ్ చేయటం జరిగింది. గ్లోబల్ మార్కెట్స్లో నెలకొన్నటువంటి ప్రస్తుత ఈ అసాధారణ పరిస్థితులు మరియు ప్రతికూల పరిస్థితుల యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావితం చూపించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా వాలటాలిటీకి లోనవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఒడిదొడుకులు అనేవి ఎక్కువ అవటం మనం మార్కెట్లో అబ్జర్వ్ చేస్తున్నాం. గ్లోబల్ మార్కెట్లో నెలకొని ఉన్నటువంటి ఈ అసాధారణ పరిస్థితుల ప్రభావంతో ఇండియన్ మార్కెట్స్ కూడా శుక్రవారం రోజు మార్కెట్స్ లోయర్ సర్క్యూట్ హిట్ అవడంతో మార్కెట్స్ని నియర్లీ 45 minutes హాల్ట్ చేసి మరియు తిరిగి ట్రేడింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క వాలటాలిటీకి ప్రధాన కారణాలను కనుక మనం అనలైజ్ చేసినట్లయితే మార్కెట్లో ఎక్కువగా లివరేజ్డ్ పొజిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కానీ ఎక్కువ లివరేజ్డ్ పొజిషన్స్ అనేవి మార్కెట్లో బిల్డప్ చేయడం జరుగుతుంది. మార్కెట్లో ఎప్పుడైతే ఇటువంటి ప్రతికూల మరియు అసాధారణ పరిస్థితులు నెలకొని ఉంటాయో ఈ లివరేజ్డ్ పొజిషన్స్ని తగ్గించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఈ లివరేజ్డ్ పొజిషన్స్ని ఎప్పుడైతే తగ్గిస్తామో మార్కెట్స్ ఎక్కువ ఒడిదొడుకులకి లోనవటం మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మార్కెట్స్లో ఈ ఒడిదొడుకులు ఎక్కువగా ఉండడానికి మరొక కారణం మార్కెట్ని షార్ట్ సెల్ చేయడం వలన ఈ మార్కెట్స్లో ఎక్కువ మార్కెట్స్ ఒడిదొడుకులకు లోనవటానికి ప్రధాన కారణం. ఈ ఒడిదొడుకులని తగ్గించడానికి అనేక స్టాక్ మార్కెట్స్ సౌత్ కొరియా లాంటి స్టాక్ మార్కెట్ చూసినట్లయితే ఈరోజు ఈ షార్ట్ సెల్లింగ్ని నియర్లీ 6 months దాకా బ్యాన్ చేయడం జరిగింది. మన ఇండియన్ మార్కెట్స్ మరియు గ్లోబల్ మార్కెట్స్ ఏ రకంగా ఈ షార్ట్ సెల్లింగ్ గురించి నిర్ణయం తీసుకుంటాయో రానున్న రోజుల్లో ఈ వాలటాలిటీ కనుక ఇట్లనే కొనసాగినట్లయితే ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఒక డిసిషన్ తీసుకునే అవకాశాలు రానున్న రోజుల్లో మనం చూడవచ్చు. మార్కెట్స్కి మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ కనుక మనం విశ్లేషించినట్లయితే ఫిబ్రవరి మంత్కి ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం 6.6% దగ్గర రావటం మార్కెట్స్కి ఒక పాజిటివ్గానే లాంగ్ టర్మ్లో ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఐఐపి నెంబర్స్ కనుక చూసినట్లయితే 6 months హై రావటం మార్కెట్స్ మీద రానున్న రోజుల్లో ఒక పాజిటివ్గా ప్రభావితం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్లో నెలకొని ఉన్నటువంటి కరెక్షన్ మార్కెట్స్ మీద లాంగ్ టర్మ్లో ఒక పాజిటివ్ ప్రభావాన్ని చూపించనున్నాయి. క్రూడ్ ఆయిల్లో చాలామంది విశ్లేషకులు క్రూడ్ ఆయిల్లో వచ్చినటువంటి కరెక్షన్ ఇండియన్ మార్కెట్స్కి చాలా పాజిటివ్గా చూసినప్పటికీ క్రూడ్ ఆయిల్ కనుక ఎక్కువ కరెక్ట్ అయితే మార్కెట్స్ మీద గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న నెగిటివిటీ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద కూడా పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇండియన్ మార్కెట్స్కి ఒక మోడరేట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి లాంగ్ టర్మ్లో కానీ మీడియం టర్మ్లో కానీ పాజిటివ్గా చూడడానికి మంచిదిగా మేము పరిగణిస్తున్నాం. సాధారణంగా మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే ఒక అసాధారణ పరిస్థితులు మరియు అత్యధిక వాలటాలిటీ అనేది ఎప్పుడైతే నెలకొని ఉంటుందో ఇన్వెస్టర్స్ నార్మల్గా ఒక ప్యానిక్కి గురవటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. నార్మల్గా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఇటువంటి అసాధారణ పరిస్థితులు వాలటాలిటీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఒక మంచి అవకాశంగా మనం భావించడానికి చూడాలి. ఇన్వెస్టర్స్ ఈ క్వాలిటీ స్టాక్స్ ప్రస్తుతం ఎక్కువగా కరెక్ట్ అయ్యి ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఉదాహరణకు మనం చెప్పాలంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు కానీ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ బ్యాంకింగ్ సెక్టర్ బాగా కరెక్ట్ అయి ఉండటం ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం కరోనా వైరసే కాకుండా లాస్ట్ వీక్ ఎస్ బ్యాంక్ మీద ఆర్బీఐ మొరటోరియం విధించడంతో ఈ ప్రైవేట్ రంగ బ్యాంకుల మీద బ్యాంకింగ్ సెక్టర్ మీద ఎక్కువ ప్రతికూలంగా ప్రభావితం చూపించి ఈ స్టాక్స్ ఎక్కువగా కరెక్ట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఎస్ బ్యాంక్కి
ఒక రోడ్ మ్యాప్ అనేది ఇచ్చే దిశగా మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ మరియు ఆర్బీఐ కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోడ్ మ్యాప్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియర్లీ 49% ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేయటం, అంతేకాకుండా స్టేట్ బ్యాంక్తో పాటు అనేక ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ఎస్ బ్యాంక్లో ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేసే దిశగా ప్రస్తుతం పయనిస్తున్నాయి. దీని ద్వారా ఒక పాజిటివిటీ అనేది వచ్చే వారం రావటానికి అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్స్ ఇట్లా ఎప్పుడైతే క్వాలిటీ స్టాక్స్ ఎప్పుడైతే కరెక్ట్ అయి ఉంటాయో ఆ టైంలో ఇటువంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు మంచిగా లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్కి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి ఇన్వెస్టర్స్కి మేమిచ్చే సలహా ఏంటంటే, ఇన్వెస్టర్స్ దగ్గర ఒక 100 రూపీస్ కనుక క్యాపిటల్ ఉన్నట్లు అంటే, ప్రస్తుతం ఒక 10% ఆఫ్ ద క్యాపిటల్తో ప్రస్తుతం మార్కెట్లో ఒక క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో కానీ క్వాలిటీ స్టాక్స్లో ఒక 10 రూపీస్తో కనుక స్టార్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో స్లోగా మార్కెట్స్లో క్లారిటీ వచ్చే కొద్దీ మరియు ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ఆందోళనలు తొలగిపోయే కొద్దికి ఇన్వెస్టర్స్ కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటగా వెళ్ళినట్లయితే మంచి పోర్ట్ఫోలియోని లాంగ్ టర్మ్లో బిల్డప్ చేసుకుని మార్కెట్లోని ఈ ఒడిదుడుకుల్ని అడ్వాంటేజ్గా తీసుకుని మంచి పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకునేటానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వచ్చే వారం కూడా మార్కెట్లో ప్రస్తుతం నెలకొనటువంటి ఈ వాలటాలిటీ అనేది మార్కెట్లో రానున్న రోజుల్లో కూడా నెలకొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉండే సెక్టర్స్ మనం చూసినట్లయితే ఎఫ్ఎంసీజీ సెక్టర్స్లో ఎక్కువగా కరెక్ట్ అయినటువంటి స్టాక్స్లో ఇన్వెస్టర్స్ స్లోగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశంగా భావిస్తున్నాం. అంతేకాకుండా రూరల్ ఫోకస్డ్ సెక్టర్స్ అంటే రానున్న రోజుల్లో రూరల్ ఎకానమీలో ఒక రివైవల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో రూరల్ ఫోకస్డ్ సెక్టర్స్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి ఒక మంచి పోర్ట్ఫోలియోని డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.